ओम नमो वेंकटेश वेंकटाद्रि संस्थान ब्रह्मांडे नास्तिकिंचन वेंकटेश समो देवो नभूतो न भविष्यति। भक्तुलंदरिकी नमस्कार। आगस्ट 27 నుంచి 29 వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి। ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి। వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం। ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి। తర్వాత 1962వ సంవత్సరంలో దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది। సిఆర్ఓలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ పంపుతూ ఉన్నాం। భక్తులు తిరిగి కౌంటర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యూపీఐ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ చేసుకోవచ్చు। త్వరలో ఎంబీసీ 34 కౌంటర్ వద్ద డిస్క్రిషనరీ కోటాలో కేటాయించేటువంటి ఆర్జిత సేవా టికెట్లు కానివ్వండి, బ్రేక్ టికెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ విధానంలోనే ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం। దీనివల్ల భక్తులు ఒకసారి టికెట్ గాని బ్రేక్ టికెట్ గాని లేకపోతే ఆర్జిత సేవకు గాని డిస్క్రిషనరీ కోటాలో అప్లై చేసినాక ఆ టికెట్ అలొకేట్ అయితే కౌంటర్కి వెళ్లకుండా మీరు రూమ్ లోనే ఉండి ఆ టికెట్ ను పొందవచ్చు। శ్రీవారి ఆలయం వద్దగల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మత్తులు సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్ట్ 1వ తేదీ నుండి పుష్కరిణి మూసివేయడం జరిగింది। ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తామని అందరికీ తెలిసిన విషయమే। ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు। శ్రీవారి భక్తులు పుష్కరిణి పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పై భాగంలో షవర్లు ఏర్పాటు చేశాం। భక్తులు వీటిని వినియోగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం। తిరుపతి జిల్లాను క్యాన్సర్ రహిత ప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుంది। దీంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్ బస్సును విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ తర్వాత డాక్టర్స్ ను అరేంజ్ చేయడం జరిగింది। అలాగే గూడూరు చంద్రగిరి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఒక పర్మనెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ ను పెట్టి కంటిన్యూస్ గా ప్రతిరోజు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తూ ఉంది। ఇప్పుడు ఒక పింక్ బస్ ఆల్రెడీ ఉంది, ఇంకొక పింక్ బస్ అంటే రెండు పింక్ బస్సులు స్విమ్స్ లో ఉంటాయి, ఇంకొక పింక్ బస్ ఏమో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉంటుంది, ఇంకొక పింక్ బస్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్విమ్స్ కు అరేంజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది। దీంతో 4 పింక్ బస్సులు తర్వాత 3 పర్మనెంట్ స్టేషన్లు నెలకొల్పగలిగితే తిరుపతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలను చేయడం జరుగుతుంది, క్యాన్సర్ ను ప్రివెంట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అర్లీ స్టేజ్ లో డిటెక్షన్ అయితే క్యూర్ కూడా చేసుకోవచ్చు। స్విమ్స్ లో త్వరలో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం। అలాగే స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా హెపటో ప్యాంక్రియాటో బిలియరీ సర్టిఫికేట్ కోర్సు నిర్వహిస్తోంది। ఈ కోర్సు సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చండీగఢ్ పీజీ కాలేజ్ నుంచి ఇలాంటి గొప్ప గొప్ప సంస్థల నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఈ సర్టిఫికేట్ కోర్సు చేస్తూ ఉన్నారు। ఈ మధ్యనే ఈ కోర్సును ఒకసారి నిర్వహించడం జరిగింది। ఈ కోర్సుకు 50 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసుకున్నాం। 50 మంది భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ ని పిలిచి వీళ్ళకందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। స్విమ్స్ లో ఉన్నటువంటి ఈ విభాగంలో ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తర్వాత ఆపరేషన్ థియేటర్స్ కానీ చూసి అందరూ కూడా ప్రశంసించారు। కాబట్టి గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించినటువంటి ఏ వ్యాధికి గురి అయినటువంటి
మీ పేషెంట్స్ ఇక్కడికి సిమ్స్ కు వచ్చి మీరు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతున్నాను లోకక్షేమం కోసం వారణాసిలో జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించాం 7 రోజుల పాటు ఋత్వికులు 4 వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేశారు తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న మహాభారత ప్రవచనాల్లో భాగంగా జూలై 23న సభా పర్వం ముగిసింది జూలై 24న నుంచి అరణ్య పర్వం ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్సీబీసీ ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహాభారతంలో వ్యాస మహర్షుల వారు రచించినటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా ప్రతి భక్తునితో పలికించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ విరాట పర్వము అరణ్య ఆది పర్వము సభాపర్వము 3 పర్వాలను పూర్తి చేసుకున్నాం 3 పర్వాల్లో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా మనం మా అందరి తో పలికించగలిగాం ఇప్పుడు ఈ అరణ్యపర్వం మొదలైంది కాబట్టి భక్తులందరూ కూడా అరణ్యపర్వం వింటూ అరణ్యపల్లె సోకారులందరూ కూడా పారాయణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం టీటీడీ విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుమల ఘాట్ రోడ్లు నడక మార్గాల్లో ఆగస్టు 12వ తేదీన శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం మీకందరికీ తెలిసిన విషయమే మే 13th ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది శుద్ధ తిరుమల సుందర తిరుమల రెండు ఘాట్ రోడ్లు రెండు ఫుట్ పాత్రల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను మరి ఇతర వ్యర్థాలను కూడా తీసివేయడం జరిగింది అదే కార్యక్రమాన్ని ఇప్పుడు మరలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న అన్ని అందరూ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు తిరుమల పవిత్రతను పరిశుభ్రతను కాపాడడానికి విద్యార్థులు అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా అభినందనీయం తిరుమల తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లోనూ నడక మార్గాల్లోనూ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర వ్యర్థాలను వేసి తిరుమలలో పచ్చదనాన్ని పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆగస్టు 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అమ్మవారు వ్రతంపై భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైన విషయం కాష్ అండ్ డిపాజిట్కు సంబంధించి భక్తులకు తెలియజేయాల్సినటువంటి అవసరంగా భావించి ఇది తెలియజేస్తూ ఉన్నాం తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాష్ అండ్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతుంది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాష్ అండ్ డిపాజిట్ మొత్తం జమ చేయడం జరుగుతుంది ఈ సమాచారం ధృవీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేస్తున్నారు అధికారులకు మెయిల్లు పంపుతున్నారు భక్తులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించుకుని కాష్ అండ్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే కాల్ సెంటర్ను సంప్రదించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రీఫండ్ కోసం భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంక్ స్టేట్మెంట్ను తప్పుగా సరిచూసుకుంటున్నారు అంటే భక్తులకు వివిధ బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ మించి అకౌంట్లు ఉంటాయి ఏ అకౌంట్ నుంచి మీరు జమ చేశారో గుర్తులేక ఒక అకౌంట్ బదులు ఇంకొక అకౌంట్ చెక్ చేసుకుని మాకు రాలేదు అని చెప్పేసి సమాచారం అందిస్తూ ఉన్నారు కాబట్టి ఏ అకౌంట్ నుంచి అయితే మీరు కాష్ అండ్ డిపాజిట్ పే చేశారో ఆ అకౌంట్ను ఒక 5 రోజుల తర్వాత చూసుకోండి చూసుకుంటే ఖచ్చితంగా మీకు రిఫండ్ వస్తుంది ఎస్ఎంఎస్ లో సూచించిన విధంగా 3 నుంచి 5 రోజులు వేచి ఉండడం లేదు ఆ వేచి ఉండకుండా మరుసటి రోజే కాల్ సెంటర్కు కాల్ చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం కొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గదులు ఖాళీ చేయడం లేదు
వెరిఫికేషన్ కోడ్ సబ్మిట్ చేయకపోవడం, ఫోటో సరిగా లేకపోగా ఆ కంపారిజన్ లో సరిపోలక పోవడంతో రిఫండ్ జనరేట్ కావడం లేదు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతూ ఉంది. సపోజ్ 1000 మందిలో ఒకరికో ఇద్దరికి మాత్రమే జరుగుతుంది తప్ప ఇది ఎక్కువగా ఎక్కువ శాతం లేదు. కానీ భక్తులు కూడా జాగ్రత్తగా, మీరు అకామిడేషన్ తీసుకునేటప్పుడు గది పొందేటప్పుడు మీ ఫోటో సరిగా ఇవ్వండి, తర్వాత రిఫండ్ తీసుకునేటప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అవుతూనే మీకు రిఫండ్ అవుతుంది, మ్యాచ్ కాకపోతే రిఫండ్ కావటం కష్టం. ప్రస్తుతం రిఫండ్కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారానే పంపుతున్నాం. త్వరలో రిఫండ్ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్సైట్లో ట్రాకర్ను కూడా పొందుపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ఎవరైనా ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా దాని పార్సిల్ కానీ పంపించాలనుకుంటే ఎలాగైతే ఆ ట్రాకర్ను మీరు చూసుకుంటారో డెలివరీ అయ్యే వరకు, అలాంటి ట్రాకర్ను ఈ రిఫండ్లో కూడా మేము పెడుతూ ఉన్నాం. ఆ ట్రాకర్ను మీరు చూసుకుంటే మీ రిఫండ్ ఎంతవరకు వెళ్ళింది, ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ డిపాజిట్ అయిందని మీకు తెలుస్తుంది. భక్తులు ఇప్పుడు ప్రశ్నలు వేయవచ్చు. నమస్కారం శర్మ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. నేను ఉపవాస సేవ వచ్చిందండి, నాకు సెకండ్ బ్యాటరీలో మొన్న మార్చిలో వచ్చాం మేడం. వచ్చాం సార్, సప్తగిరి ఎలాగ చేశారు? సప్తగిరి కూడా నేను సీనియర్ సిటిజన్, మోకాళ్ళ ఆపరేషన్ చేయించాను. కిందకి 3 ఫ్లోర్లు కిందకండి డౌన్. తీరా అక్కడ రూమ్ లోకి, తీరా రూమ్ లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత గీజర్ లేదు, హాట్ వాటర్ కి కమ్మోడ్ లేదు, కనీసం కమ్మోడ్ అమ్మే ఉండాలి సార్ సీనియర్ సిటిజన్ సార్. శర్మ గారు, సప్తగిరి సత్రాల్లో ఇది చాలా ఏండ్ల క్రితం కట్టినటువంటి గెస్ట్ హౌస్, దాన్ని కూడా రిపేర్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు 120 కోట్లతో దాదాపు 6000 రూమ్లు మేము ఆల్రెడీ రిపేర్ చేశాము. సప్తగిరి ఒకటే ఇంకా రిపేరుకు చేయలేదు, దాన్ని కూడా టెండర్స్ పిలిచాము మేము. ఆ రిపేర్ అయిన తర్వాత మీకు గీజర్స్, తర్వాత వెస్టర్న్ కమోడ్స్ అవి కూడా పెట్టడం జరుగుతుంది. నమస్తే అమ్మా. అపర్ణ గారు బాగున్నావమ్మా? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఆన్లైన్ లో అసలు మనకు సేవకు అసలు దొరకట్లేదు సార్ మాకు. శ్రీవారి సేవనా అమ్మా? శ్రీవారి సేవ నేను ఎవరీ ఇయర్ 2 టైమ్స్ వస్తాను సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్, ఇంతకుముందు లాగా ఈజీగా దొరకట్లేదు సార్. అందరు బ్యాక్ చేంజ్ చేస్తున్నారు సార్. అమ్మా ప్రాబ్లం ఏంటంటే అమ్మా, శ్రీవారి సేవకు డిమాండ్ ఎక్కువైందమ్మా. భక్తులు చాలా మంది కూడా సేవ కోసం వస్తూ ఉన్నారు. అందువల్ల మాన్యువల్ తీసేసి ఆన్లైన్ పెట్టాము. మాన్యువల్ ఉండటం వల్ల ఏమైందంటే చాలా కరప్షన్ జరుగుతూ ఉంది, మేము చాలా ఐడెంటిఫై చేసాము. చాలా మంది భక్తులు దొడ్డిదారులో డబ్బులు ఇచ్చేసి సేవకు రావటం ప్రారంభించారు. అది మంచి పద్ధతి కాదు. వచ్చేదే మనం స్వచ్ఛందంగా స్వామివారి సేవకు వస్తున్నాం, భక్తులకు సేవ చేయడానికి వస్తున్నాం. ఆ సేవ చేయడానికి రావడానికి కూడా మరి కరప్షన్ అనేది ఉంటే బాగుండదు, ఇది మంచి పద్ధతి కాదనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆన్లైన్లో మాకు ప్రతిరోజు ఎంతమంది సేవకులు కావాలో అంతమంది పెడుతున్నాం. సో అంతమంది బుక్ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. దయచేసి మీరు ప్రతి నెల ట్రై చేయండి అమ్మా, ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో మీకు సేవా భాగ్యం కలుగుతుంది. నమస్కారం శెల్వకుమార్ గారు. చెప్పండి. నమస్కారం సార్. తిరుచానూరు సేవా టికెట్ రిలీజ్ పన్నీరీங்க, రూమ్ అన్న బిఫోర్ రిలీజ్ పన్నీరீங்க. అది పద్మావతి అమ్మవారి టెంపుల్ లా అది ఆన్లైన్ టికెట్ இல்ல ஆகஸ்ட் கே ரிலீஸ் பண்ணிருக்கீங்க, ஆனா ரூம் அக்டோபர் வரைக்கும் ரிலீஸ் பண்ணிருக்கீங்க. சேவா டிக்கெட் ரிலீஸ் பண்ண பிறகு ரூம் ரிலீஸ் பண்ணா கொஞ்சம் நல்லா இருக்கும் சார். నో, సేవా టికెట్లో దర్శన్ టికెట్లు ఆన్లైన్లో అది దెర్ ఇస్ నో ప్రొవిజన్ యాజ్ ఫార్ యాజ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇస్ కన్సర్న్డ్. రూమ్స్ అందు వీఆర్ రిలీజింగ్ ఆన్ ద లాస్ట్ డే ఓన్లీ. ఆఫ్టర్ ఆల్ సేవా టికెట్స్ అండ్ దర్శన్ టికెట్స్ ఆర్ బుక్డ్, దెన్ ఓన్లీ లాస్ట్ డే ఓన్లీ వీఆర్ రిలీజింగ్ ద రూమ్స్. అండ్ ఆల్సో
the online rooms in Tirupati will be released on the same day when Tirumala rooms are released. That we will do it from the next month. సార్ గుంటూరు నుంచి మోహన్ గారు. నమస్కారం మోహన్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అదే సార్, ఇందా మాట పట్టే సప్తగిరి ఆటిలో గెస్ట్ హౌస్ లో కింద కమ్మోడ్ లేదు, గీజర్ లేదు సార్, మీరు ఆలోచించాలి సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మోహన్ గారు శర్మ గారికి, ఫస్ట్ కాలర్ కు చెప్పాను, సప్తగిరిలో ఇంకా రిపేర్స్ చేపట్టలేదు. ఇప్పుడు 7800 రూమ్స్ లో దాదాపు 6500 నుంచి 7000 రూమ్స్ వరకు ఆల్రెడీ రిపేర్ చేసేసాము తిరుమలలో 120 కోట్లతో. ఇప్పుడు ఓన్లీ సప్తగిరి ఒక్కటే మిగిలి ఉంది. సప్తగిరి కూడా చేపడుతూ ఉన్నాం త్వరలో. ఆ రిపేర్ చేపెట్టేటప్పుడు మీకు వెస్టర్న్ కమోడ్స్, డోర్స్, తర్వాత మిగతా ఫర్నిచర్, తర్వాత గీజర్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. సార్ గుంటూరు నుండి ప్రతాప్ రెడ్డి గారు. నమస్కారం ప్రతాప్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇది లక్కీ డిప్పు ఫస్ట్ టైం వదిలినాక అంతకు ముందు మళ్ళీ కట్టడం వాళ్ళే రెండోసారి మళ్ళీ వదిలేవాళ్ళు సార్, లక్కీ డిప్పు 2 అని. అలాగా ఈ మధ్య కాలంలో వదలట్లేదు, అదేమన్నా మళ్ళీ వదలగలరా ట్రై చేయండి. ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ డిప్ వదిలిన తర్వాత మాకు టికెట్లు మిగలడం లేదండి, అన్ని అయిపోతున్నాయి 100%. ఏమాత్రం ఎవరు కూడా కట్టకుండా ఉండేవాళ్ళు లేరు. ఒకవేళ అట్లా కట్టకుండా ఉండి ఎక్కువ శాతం మిగిలితే తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సార్ వైజాగ్ నుండి రాము గారు. నమస్కారం రాము గారు. నమస్కారం అండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్, వింటున్నాం సార్. ఏం లేదు, మన తిరుమలలోకి వచ్చేసరికి బాత్రూమ్స్ అన్ని కూడా అపరిశుభ్రంగా ఉంటున్నాయండి, పరిశుభ్రత లేదు. మన బాగా పరిశుభ్రం. మీరు ఎప్పుడు వచ్చారండి, ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఈ నెలలో ఒకసారి వచ్చానండి. ఏం లేదు రాము గారు, ఈ బాత్రూంలకు సంబంధించి కొద్దిగా సమస్య ఈ మధ్య వచ్చింది. ఈ సులభ ఆర్గనైజేషన్ లో పనిచేసేటువంటి కార్మికులు స్ట్రైక్ తో పోవటం, తర్వాత తక్కువ సంఖ్యలో మేము ఎంగేజ్ చేసేసి వాళ్ళ ప్లేసుల్లో ఈ పరిశుభ్రతను చేయటం వల్ల కొద్దిగా మా పరిశుభ్రతలో ఒక 1 మంత్ సఫర్ అయ్యాము. ఇప్పుడు చాలా బాగుందండి, ఇప్పుడు మళ్ళా వచ్చినప్పుడు ట్రై చేసుకోండి. ఇక్కడ మా హెల్త్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంది, నోట్ చేసుకుంది, బాగా మెయింటైన్ చేస్తున్నామండి. నమస్కారం పాండు గారు. నమస్తే సార్. నమస్కారం. ఆన్లైన్ టికెట్ కాకుండా మామూలుగా ఇస్తారు కదండి లక్కీ కూపన్? ఇక్కడ అంటే ముందు అవి కాకుండా మామూలుగా ఇస్తారండి? అంటే ఇంత ముందు ఇచ్చేవాళ్ళు అండి, నేను రావట్లే పోలీస్ నుంచి. ఏం లేదండి, ఇప్పుడు పాండు గారు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టికెట్లు చేసేటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒకటేమో సేవా టికెట్లకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఒకటి ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ఆల్మోస్ట్ అన్ని సేవా టికెట్లకు దాదాపు 2040-2050 వరకు బుక్ అయిపోయాయి కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ దొరకదు. రెండోదేమో ప్రతి నెల మేము డిప్లో లక్కీ డిప్లో విడుదల చేస్తాము, దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మూడోదేమో ఒకరోజు ముందు సిఆర్ఓలో వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా కొన్ని సేవలను పొందవచ్చు. నాలుగోదేమో డిస్క్రిషనరీ కోటాలు ఉంటుంది, అది చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, అది జేయూ ఆఫీసులు రిలీజ్ చేస్తారు, అది కూడా ట్రై చేసుకోవచ్చు. తర్వాత దర్శనాలకు సంబంధించి ఒకటేమో 300 రూపాయల టికెట్లు మేము ప్రతి నెల దాదాపు ప్రతిరోజు 15,000 చొప్పున ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే తిరుపతికి వచ్చి స్లాటెడ్ సర్వదర్శనం అని ఎస్ఎస్డి టికెట్స్ ప్రతిరోజు 15,000 నుంచి 20,000 దాకా రష్ను బట్టి ప్రతిరోజు రిలీజ్ చేస్తాం, అక్కడ మీరు తీసుకోవచ్చు. మూడోది అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి దారి, లేకపోతే శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు వచ్చేసిన నడకదారిలో కూడా దాదాపు 15,000 టోకన్లు ఫ్రీగా ఎస్ఎస్డి టోకన్లు ఇస్తున్నాము, అక్కడ తీసుకోవచ్చు. ఈ వ్యవస్థలలో ఎక్కడ కూడా దొరకకపోతే వైకుంఠం 2లో ఏ టికెట్టు లేకుండా కూడా వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ మీరు దర్శనాన్ని చేసుకోవచ్చు. సార్ తెలంగాణ నుండి స్వప్న గారు. నమస్కారం అమ్మా స్వప్న గారు.
నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఈ అంగప్రదక్షిణ ఆన్లైన్ లో చేశారు కదా, అది మామూలు వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. నమస్కారం సార్. నమస్తే అమ్మా. స్వప్న మేడం, ఆల్రెడీ చాలా సార్లు ఇది నేను క్లారిఫై చేశాను, ఇది ఆఫ్లైన్ లో తిరుమలలో ఇవ్వటం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు భక్తులు. ఎందుకంటే మీరు లిమిటెడ్ గా 750 టికెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 750 కంటే ఎక్కువగా వచ్చిన భక్తులు మార్నింగ్ నుంచి క్యూ లైన్ లో నిలబడి ఈవినింగ్ దొరకక అక్కడ చాలా బాధపడుతున్నారు. అందువల్ల భక్తుల నుంచి విపరీతంగా మాకు ఈ అడ్వైజ్ సలహాలు సూచనలు వచ్చాయి ఆన్లైన్ లో రిలీజ్ చేయమని, సో దట్ ఎవరు వెయిట్ చేయడానికి అవకాశం ఉండకుండా ప్రీ బుక్డ్ చేసుకుని మేము వస్తాము అని చెప్పి సలహాలు సూచనలు ఎక్కువ సంఖ్యలో అందడం వల్ల ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆన్లైన్లో ట్రై చేయండి అమ్మా, ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. అయ్యా, అక్టోబర్ నెల కోటలోని 4వ లక్కీ డిప్ నాకు తగిలింది సార్. అయితే మీ అనివార్య కారణాల వల్ల ఆయన అది పేమెంట్ చేయలేటాం. అయితే ఏం లేదు సార్, 2 డేస్ ఇస్తున్నారు కదా టైం, అది కనీసం 4 రోజులు ఇచ్చినా లేదంటే ఆటోమేటిక్ గా పేమెంట్ జనరేట్ అయ్యేలా ఏమైనా చర్యలు తీసుకుంటే కొంచెం మాలో రోజులకి అవకాశం ఉంటుందని. మేము ట్రై చేస్తామండి, మీ సలహా నేను మా డిప్యూ టెంపుల్ కు తర్వాత జిఎంఐటీ ఇక్కడ నోట్ చేసుకున్నారు. ట్రై చేస్తాం, చూస్తామండి మేము ఎంతవరకు మీకు మీ సలహాను తీసుకోగలము. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ సార్. నమస్కారం సార్. మేము తెలంగాణ నుంచి మాట్లాడుతున్నామండి సార్. మరి మేము ఎమ్మెల్యే గారి టికెట్ తీసుకొచ్చి లెటర్ తీసుకొచ్చినప్పుడు మాకు తెలంగాణ వాళ్ళకు మాత్రమే మీరు దర్శనం ఇవ్వడం లేదా సార్? అయితే మన బ్రేక్ దర్శనం జగదీష్ గారు, మీరు అడుగుతుండేది డిస్క్రిషనరీ కోటా అంటే రికమెండేషన్ పైన దర్శనం ఇచ్చేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది, దాంట్లో అడుగుతున్నారు. అది డిస్క్రిషన్ అండి, అది అంటే తెలంగాణ అని కానీ లేకపోతే కర్ణాటకనో లేకపోతే ఆంధ్ర లేకపోతే ఇతర రాష్ట్రాలని కాదు. ఎవరు రికమెండేషన్ లెటర్ మీద వచ్చినా కూడా అది స్వీకరించి మరి ఆ రోజు ఎన్ని టికెట్లు మేము డిస్క్రిషన్ కోటాలో ఇవ్వగలము అన్ని మాత్రమే ఇస్తామండి. సో మిగతావి అన్ని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిషనరీ కోటా ఇది డిస్క్రిషనరీ కోటా, ఇట్ ఇస్ డిస్క్రిషన్. లెటర్ తీసుకొస్తే గ్యారంటీగా టికెట్ దొరుకుతుంది అనేటువంటిది ఉండదండి డిస్క్రిషన్లో. ఎందుకంటే తిరుమలకు ఇప్పుడు భక్తుల సంఖ్య విపరీతంగా అయిపోయింది, ప్రతిరోజు 100,000 మందికి పైగా భక్తులు వస్తున్నారు. ఏ రికమెండేషన్ లెటర్ లేకుండా వచ్చేటువంటి సామాన్య భక్తులు వాళ్ళ మా తల్లిదండ్రులతో చిన్న బిడ్డలతో కనీసం 30 నుంచి 40 నుంచి 50 గంటలు వెయిట్ చేస్తున్నారండి స్వామివారి దర్శనం కోసం. మరి వారి పరిస్థితిని చూసి మరి డిస్క్రిషన్ కోటాలో టికెట్లు అలాట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పద్ధతి. అసలు మనసు ఒప్పదండి టికెట్లు ఇవ్వడానికి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. వాళ్ళకు ఏ వ్యవస్థ ఉండదు, పాపం వచ్చి అలాగే క్యూ లైన్లో నిలబడుకొని ఉంటారు, కూర్చొని ఉంటారు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? కాబట్టి విఐపి స్లాట్ ఎంత అయితే తగ్గించగలమో అంత తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ వెయిటింగ్ టైం లేకుండా మనం దర్శనం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవాలి తప్ప, ఏదో లెటర్ తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ప్రశ్న ఉండదండి ఇక్కడ. నమస్కారం రామ్ప్రసాద్ గారు. నమస్కారం సార్. రామ్ప్రసాద్ అని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, చెప్పండి సార్. ఈ సేవ వాలంటరీ సేవకి దాదాపు ఇప్పుడు 4 నెలల నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఓన్లీ 1 మినిట్ 2 మినిట్ కన్నా అసలు ఉండలేదు. అదే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు సార్. ఎట్లవుతుందో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇది ఈ సేవ మేము చేస్తున్నాం కదా చేసే టైంకి కాకుండా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కదా ప్రాసెస్, వైసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చేందుకుంటున్నారు, ఎట్లవుతున్నాయి సార్ అవి? ఇప్పుడు రామ్ప్రసాద్ గారు, అలా అవటానికి అవకాశమే లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది మా వెబ్సైట్ ద్వారా చాలా ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయడానికి కానీ దాన్ని హ్యాక్ చేయడానికి కానీ ఎవరికి అవకాశం లేదు. ఇదైతే మీకు నేను ధృవీకరిస్తున్నాను. అయినా సరే మీ నంబరు తర్వాత మీ పేరు అన్ని కూడా మా దగ్గర నమోదయ్యాయి. మా పిఆర్ఓ గారు మా జిఎంఐటీ మీతో మాట్లాడతారు.
ఎవరైనా ఇలాగ మీకు మేము చేసుకున్నాము అంటే కోటా రిలీజ్ అయ్యి కోటా అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళు తీసుకున్నారు ఈ ఎవరికో డబ్బు ఇచ్చారని మీరు చెప్తున్నారు అటువంటిది కనుక మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ ప్రతి ఒక్కరిపైన ఎవరైతే నంబర్ వన్ చేయడానికి అవకాశమే లేదండి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హ్యాకింగ్ కాబట్టి ఒకవేళ అలా జరిగి ఉంటే 0.00001% కూడా అవకాశం లేదు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము మీరు దయచేసి మీరు స్వామి కోసం స్వామి సేవ కోసం వస్తా ఉన్నారు తర్వాత స్వామి భక్తులు కాబట్టి మీరు మీ ఫ్రెండ్ ఎక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్నారో మీ ఫ్రెండ్ పేరు తర్వాత ఆ బుక్ చేసినటువంటి వ్యక్తి పేరు అవి దయచేసి మాకు అందించండి మేము దీనిపైన చాలా కఠిన చర్యలు తీసుకుంటాం ఒకవేళ జరిగి ఉంటే నమస్కారం చిన్న గారు హలో నమస్కారం చిన్న గారు నమస్కారం సార్ చెప్పండి సార్ సార్ నమస్కారం ఇది మాదొక చిన్న సార్ అంటే అందరూ దర్శనం చేసుకుంటానే దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళకి మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో టీడీడీ నుంచి ఏమన్నా ఉచితంగా దర్శనాలు కల్పించే సౌభాగ్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ చిన్న గారు మన వెంకటేశ్వర స్వామి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన మన తెలుగు రాష్ట్రాలకే కాదు మన భారతదేశానికే కాదు మన ఈ అర్త్ అంటే భూమి మన ప్రపంచానికే కాదు యూనివర్స్కి అంతా కూడా ఆయన నాయకుడు ఈ యూనివర్స్ బ్రహ్మాండాన్నంతటిని నడిపించేవాడు కాబట్టి ఆయన దయచేసి మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయవద్దు ఇక్కడ స్వామివారు అందరి భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ ప్రతి వచ్చిన ప్రతి భక్తునికి ఇప్పుడే నేను దర్శన వ్యవస్థను గురించి చాలా సవివరంగా అందరికీ వివరించాను కాబట్టి ఆ దర్శన వ్యవస్థలో తిరుపతిలో 15,000 టికెట్లు మనం ఎస్ఎస్డి ఇస్తున్నాం నడకదారిలో కూడా ఇస్తున్నాం వైకుంఠం 2 ద్వారా ఏ టికెట్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు దయచేసి భక్తులు అందరూ కూడా ఈ వ్యవస్థలో దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను భగవంతుడు అందరివాడు తర్వాత హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్ నమస్కారం ఆనంద్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ బౌద్ధించమైన ట్రై చేశారు అప్పుడు అచ్చా భగవాన్ నే ఆపకో ఆశీర్వాద్ దియా హై నహీ సార్ ఆప్ జో కామ్ కర్ రహే నా సార్ కేజీడీ మే హాన్ వో ఆప్ సబ్ గ్రేట్ హై సార్ ఆప్ ఔర్ ఆప్కా జో ఫ్యాకల్టీ హై బహుత్ 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 ధన్యవాద్ ఆప్కే లియే బహుత్ బహుత్ అచ్చా హై సార్ మహసూస్ హోతా హై సార్ జీ ఔర్ ఆకే ఆప్కా జో అన్నా ప్రసాద్ ఆప్ హై జీ 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 క్యూ దర్శన్ హై జీ రూమ్ ఫెసిలిటీ హై జీ సార్ బహుత్ బ్రిలియంట్ హై సార్ పైదా స్వామికి సేవకి హై సార్ ఆప్ సబ్ థ్యాంక్ యూ ఆనంద్ జీ సార్ బహుత్ ఆప్కా కోయి సూచన సలహా దే దీజియే నా ఆప్ హమారా కార్యక్రమం కో బహుత్ తారీఫ్ దే రహా హై వో బహుత్ అచ్చా హై లేకిన్ కోయి సచ్ కోయి సూచనా యా సలహా హై తో బతా దీజియే సార్ సూచనా సలహా కుచ్ నహీ సార్ ఆప్ జో కర్ రహే సార్ మ్యాక్సిమం కర్ రహే సార్ థ్యాంక్ యూ భగవాన్ ఆప్కో ఆశీర్వాద్ బహుత్ అచ్చా ఆశీర్వాద్ దేగా సార్ ఇతనా అచ్చా కామ్ కర్ రహే ఆప్ జీ బహుత్ ధన్యవాద్ బహుత్ ధన్యవాద్ ఇతనా అచ్చా కామ్ ఆప్కా టీవీ భీ బహుత్ అచ్చా ఆతా హై సార్ హమ్కో బహుత్ అచ్చా లగా సార్ టీవీ హమ్ కర్ణా దేఖతా హూం సార్ యాక్చువల్లీ మే కర్ణాటక సే బాత్ కర్ రహా హూం హిందీ చానల్ భీ హై హిందీ మే భీ దేఖ్ లీజియే హిందీ మే భీ దేఖతా హూం సార్ బహుత్ అచ్చా ఆతా హై సార్ థ్యాంక్ యూ ఆనంద్ జీ ఏక్ మేరా ఏక్ సూచనా హై సార్ హాన్ బతాయే కన్నడ న్యూస్ ఆతా హై నా సార్ హాన్ జైసే మొబైల్ మే అప్డేట్ ఆతా హై కి టికెట్ రిలీజ్ హో రహా హై సేవా కా టికెట్ లేదా వో కుచ్ భీ నహీ బోల్తే సార్ వో థోడా బోలియే సార్ ఠీక్ హై ఓకే 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 సార్ మైనే ఏక్ ప్లాన్ డాల్ కే దియా దియా తా సార్ ఆప్కో ఠీక్ హై జీ ఠీక్ హై థ్యాంక్ యూ ధన్యవాద్ సార్ హైదరాబాద్ నుండి సుదర్శన్ గారు నమస్కారం సుదర్శన్ గారు హలో నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి ప్రతి సండే 110 కు భక్తి సినిమా పౌరాణిక సినిమాలు వచ్చాయి సార్ అది మళ్ళా పునరుద్ధరిస్తే బాగుంటది మాకు భక్తి సుదర్శన్ గారు సినిమా సినిమాలు అనేవి కథల రూపకంగా సినిమాలు తీస్తారండి ఇప్పుడు ఎస్యూబిసి ఛానల్లో మేమేం చేశామంటే రియల్ గా ఫ్యాక్ట్ మనకు పూర్వం ఉన్నటువంటి ఈ ఆర్ష గ్రంథాలు ఏవైతే అయినావో మహాభారతము రామాయణము భాగవతము భగవద్గీత తర్వాత యోగశాస్త్రం లాంటి ఈ గ్రంథాల్లో మనకు మహర్షులు అందించినటువంటి
ఈ విజ్ఞానాన్ని అంతా కూడా యథాతథంగా అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. సో సినిమాలు మీరు ఎక్కడైనా చూడొచ్చండి, యూట్యూబ్లో చూడొచ్చు, లేకపోతే ఇంకా ఏ ఛానల్ అయినా చూడొచ్చు. మన ఎస్విబిసి అనేది ఇంకా సినిమాలు ప్రసారం చేస్తే బాగుండదు. మన పూర్వీకులు అందించినటువంటి విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. ఇప్పుడు యంగ్ యువత ఎవరైతే ఉన్నారో ఆ యువత మర్చిపోతూ ఉన్నారు, వాళ్లకు ఇవన్నీ అందించాలనే ఉద్దేశంతో ఎస్విబిసిలో ఈ కార్యక్రమాలను మేము చేపట్టాం. ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మీరు చెప్తున్నటువంటి పౌరాణిక చిత్రాలకు ఇంకా సమయం లేదండి, స్లాట్ లేదు, కాబట్టి మీరు వేరే ఛానల్లో ఇవన్నీ చూసుకోవచ్చు. నమస్కారం వెంకటస్వామి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ వెంకటస్వామి సార్ చెప్పండి. సార్ సార్ ఇది ప్రియదర్శన్ స్కీమ్ ఎస్ట్ గంటే ఓపెన్ మాట్లాడు, ఎస్ట్ గంటే స్కీమ్ అయితే ఇలా క్యాన్సిల్ అయ్యిందా సార్? ప్రియదర్శన్ డైరెక్ట్ బరోదు సార్? ఫ్రీ దర్శనం అది వైకుంఠం 2లో మీరు తెలుగు తెలిస్తే తెలుగులో చెప్తాను. వైకుంఠం 2 నుంచి ఫ్రీ దర్శనం జరుగుతుంది, ఏ టికెట్ లేకుండా కూడా. వైకుంఠం 2 కాంప్లెక్స్ ఫుల్ అయితే ఈ నారాయణగిరిలో షెడ్స్ ఉంటాయి, షెడ్స్ ఫుల్ అయితే క్యూ లైన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎండింగ్ లో ఎక్కడైతే క్యూ లైన్ ఉంటుందో అక్కడ మీరు జాయిన్ అయితే ఆటోమేటిక్ గా మీకు క్యూ లైన్ మూవ్ అవుతూ మీకు దర్శనం జరుగుతుంది. నమస్కారం హరికిరణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నేను ముఖ్యంగా సివిఎస్ఓ గారిని అడ్రస్ చేయాలని అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ దర్శనానికి వచ్చిన వాళ్లకు లైన్ ఎక్కువ అయిపోయింది, చాలా చోట్ల ఎమర్జెన్సీ గేట్స్ అరేంజ్ చేశారు సార్. అవును. ఇదైతే బాగానే ఉంది, కానీ డ్యూటీలో ఉన్న లేదా డ్యూటీ అయిపోయిన సెక్యూరిటీ గార్డ్స్, విజిలెన్స్ సిబ్బంది చాలా మంది కీస్ తెచ్చి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ను ఓపెన్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్లను, లోకల్ తిరుపతి ఈ రీజియన్ వాళ్లను ఇలా ఎంట్రీ చేయిస్తున్నారు. మెయిన్ గా ఈ క్యూ కాంప్లెక్స్ ముందు సార్, ఈ ఎంబీసీ చుట్టూ ఉన్న క్యూ లైన్ లో ఇక్కడంతా ఇలా జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెయిన్ గా ఈ లడ్డూలు తీసుకోవడానికి ఇట్లంతా డైరెక్ట్ గా వస్తున్నారు. మేము ఎవరినైనా అడిగితే మా బాస్ పంపించారు అని, స్టాఫ్ అని ఇలా చెప్తూ ఉన్నారు సార్. హరికరణ్ గారు మీరు చెప్పేది వాస్తవం, ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా కొద్ది శాతం కరప్ట్ పీపుల్, చెడ్డవాళ్ళు ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దానికి అతీతమేం కాదు. కొన్ని కొన్ని ప్రొహిబిటెడ్ పనులు ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు, వారిపైన నిఘా పెడుతూ ఉంటాం, వారిని పట్టుకుని వారిపైన యాక్షన్ తీసుకోవడం, డిస్మిసల్ చేయటం, తర్వాత లేదంటే క్రిమినల్ కేసులు పెట్టడం, ఇలా అన్ని చేస్తూ ఉన్నాము. మీరు చెప్పింది వాస్తవమే. కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ ఇలాగ చేస్తూ ఉంటారు. ఇక్కడ సివిఎస్ఓ, మీరు సివిఎస్ఓని అడ్రస్ చేశారు, సివిఎస్ఓ ఇక్కడే ఉన్నాడు, మీరు చెప్పిన దాన్ని నోట్ చేసుకున్నాడు. ఇది మీకే కాదు మాకు కూడా తెలుసు, తెలియదని కాదు, కానీ కంటిన్యూస్ గా విజిల్ పెడుతూ ఉన్నాం. ఎక్కడో ఒకడ ఈ తప్పు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు పట్టుకుంటూ ఉంటాం. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు అందరికీ కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఇటువంటి అనాథరైజ్డ్ ఇల్లీగల్ వ్యవహారాలు తిరుమలలో జరగకుండా స్వామివారు అందరినీ కూడా ఆయన అందరి మైండ్లను పూర్తిగా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. బట్ మాకు సంబంధించి మేమైతే 24/7 ఇక్కడ ఇల్లీగల్ కార్యక్రమాలు ఏవీ జరగకుండా ఉండడానికే మేము ప్రయత్నిస్తున్నాం. నమస్కారం అండి సత్య గారు. హలో. నమస్తే అమ్మా. నమస్తే. నేను సత్యాన్ని మాట్లాడుతున్నానండి రాజమండ్రి నుంచి. చెప్పండి అమ్మా. అదే తిరుప్పావడ సేవకి ఎలా ఆన్లైన్ లో తీసుకోవాలి సార్ చెప్తారా? అమ్మా తిరుప్పావడ ఆన్లైన్ లో దొరకదమ్మా, ఆన్లైన్ లో ఉండదు. ఇది చాలా తక్కువ టికెట్లు ఉంటాయమ్మా, అందువల్ల అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది, అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయినట్టుంది. తర్వాత ఓన్లీ డిస్క్రిప్షనరీ కోటల్ మాత్రమే దొరుకుతుందమ్మా, అంతకు తప్పితే తిరుప్పావడ అనేది దొరకదు. ఎందుకంటే బంగారు వాకుల్లో కూర్చొని చేసేటువంటి సేవ ఇది. అటువైపు ఒక 50 మంది, ఇటువైపు ఒక 50 మంది, 100 మంది కంటే ఎక్కువ కూర్చోలేరమ్మా దీంట్లో.
ఇది ఒక 15 నుంచి 20 నిమిషాల సేవ మాత్రమే. కాబట్టి మీరు డిస్క్రిప్షన్ కూడా ట్రై చేసుకోండి అమ్మా. నమస్కారం అండి. రమణ గారు నమస్తే అండి. చెప్పండి సార్, చిన్న రిక్వెస్ట్ సార్. హలో సార్. చెప్పండి సార్. చెప్పండి, వింటున్నాం సార్. మాకు మీరు ఆదిల్ సేవ టికెట్లను రిలీజ్ చేస్తున్నారు సార్. ఆదిల్ సేవ టికెట్ తర్వాత ముందే లక్కీ డిప్ ఇస్తున్నారు సార్. ఆదిల్ సేవ ముందే లక్కీ డిప్ టికెట్ సార్. ఆ లక్కీ డిప్ మేమేం చేస్తున్నాం అంటే లక్కీ డిప్ లో వస్తుందో రాదో అని మేము కళ్యాణోత్సవం ఉంది ఏదన్నా ముందర సేవ తీసుకుంటున్నాం సార్. తీసుకున్న తర్వాత లక్కీ డిప్ లో అలాట్ అవుతుంది సార్ ఒక్కోసారి రెండు అదర్ డేట్స్ తో రెండు సార్లు రావాల్సి వస్తుంది. నా ఆలోచన ఏంటంటే ముందే లక్కీ డిప్ రిలీజ్ చేస్తే అది రాకపోతే చూసుకొని ఈ ఆర్థిక సేవలు పోతే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అలాగే చేస్తున్నామండి. ఇప్పుడు లక్కీ డిప్ లాస్ట్ లోనే చేస్తున్నాము. అయినా సరే ఒకసారి మళ్ళీ నేను ఆ సీక్వెన్స్ అంతా కూడా చూస్తానండి. చూసి వీలైతే లక్కీ డిప్ లాస్ట్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మీ మంచి సజెషన్, ఆ సజెషన్ మేము స్వీకరిస్తున్నాం. సార్, కరీంనగర్ నుండి ప్రవీణ్ గారు. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేష్ సార్. మొదలు టిటిడి వాళ్లకు ధన్యవాదాలు సార్. రోజు వేలాది మంది భక్తులకు సేవ చేస్తున్నారు సార్. నాది ఒక చిన్న సూచన సార్. చెప్పండి సార్. కింద తిరుపతిలో కానీ పైన కానీ లాకర్ సదుపాయం పెంచండి సార్ కొద్దిగా. ఎందుకంటే నేను కాదు ఇతర భక్తులు కూడా టైట్ షెడ్యూల్ లో వస్తున్నారు సార్. రూమ్ కొరకు వెయిట్ చేయకుండా లాకర్ ఉంటే లాకర్ లో పెట్టుకుని లగేజ్ పెట్టుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు సార్. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీకు మీరు చెప్పింది మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నామండి. పిఏసీలు 4 ఉన్నాయి ఇప్పుడు, పిలిగ్రిమ్ అమ్యూనిటీ కాంప్లెక్సెస్ లాకర్ సిస్టమ్ ఉండేటివి. ఇప్పుడు ఇంకొక పిఎస్సి 5 కూడా కడుతున్నాం. దాంట్లో ఒక 10,000 మందికి ఎక్కువ ఇటువంటి వ్యవస్థను కల్పించాలని. అది కూడా ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్లో ఉంది. సో తిరుమలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారండి. దాంతో ఈవెన్ లాకర్స్ కూడా దొరకకుండా, ఈవెన్ ఎస్పెషలీ వీకెండ్స్ సాటర్డే సండే అయితే లాకర్స్ కూడా దొరకడం లేదు, అంత ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి తిరుపతిలో కూడా మీరు ఉండి అక్కడ అకామిడేషన్ తీసుకుంటే బాగుంటుంది. సో మీరు చెప్పిన విధంగా లాకర్స్ ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. సార్, ఆదిలాబాద్ నుండి లింబన్న గారు. నమస్కారం లింబన్న గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సెప్టెంబర్ 8 డేట్ నాడు వర్చువల్ సేవ టికెట్ తీసుకున్నాం సార్. ఓకే. అయితే అది డైరెక్ట్ సేవా వాళ్ళకున్నా డైరెక్ట్ రాత్రి 10:30 ఉన్నది మా దర్శనము టైం. ఇప్పుడు వర్చువల్ అంటే అర్థం ఏంటంటే మీరు మీకు డేట్ ఏ డేట్ అయితే తీసుకున్నారో ఆ డేట్ ఇంట్లో ఉండి చూసుకోవాలి. తర్వాత మీరు ఆ వర్చువల్ సేవా పైన మీరు దర్శనం బుక్ చేసుకోవచ్చు, దర్శనానికి రావచ్చు అండి మీరు. సార్, అనంతపురం నుండి పరశురాముడు గారు. నమస్కారం పరశురాముడు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. మీ యొక్క సేవలు అభినందనీయం సార్. తిరుమలకు సంబంధించిన సేవలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అది అన్నమయ్య కీర్తనలకు సంబంధించి పుస్తక రూపేణా మీరు ఏమన్నా చేయగలిగితే చాలా సంతోషిస్తాం సార్. అవి పరశురాముడు గారు, ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు అన్ని కూడా పుస్తక రూపంలో ఉన్నాయి. దానికి అదనంగా మేమేం చేస్తున్నామంటే అన్నమయ్య కీర్తనలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవి ఎప్పుడో 15th-16th సెంచురీలో కడపలో కడప ఏరియాలో ఉన్నటువంటి వ్యావహారిక భాషలో ఆయన అందరికీ పామరులకు కూడా అర్థమయ్యేటట్లు ఈ రచనలు చేశారు. దాన్ని మేము ప్రతి సంకీర్తనకు కూడా అర్థము, తాత్పర్యము, ప్రతిపదార్థము ఇవన్నీ పెడుతూ ఇప్పటికి దాదాపు 1,000 కీర్తనలకు రిలీజ్ చేశాము. అది బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. 14,000 కీర్తనలకు అలాగే చేయాలా ఒక సంవత్సరం లోపల అని మేము సంకల్పం చేసుకుని దానికి ఒక 25 మంది పండితులను ఏర్పాటు చేశాము. ఆ పండితులంతా కలిసి ఈ పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్లో 14,000 కీర్తనలు కూడా అర్థ తాత్పర్యాలు ప్రతిపదార్థంతో సహా అందరికీ అందుబాటులో ఉంటాయి. నమస్కారం అండి మహాలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. అదే మొన్న తిరుపతి వచ్చామండి. నమస్తే అండి. చెప్పండి సార్.
మొన్న తిరుపతి వచ్చామండి, చాలా ఇబ్బంది పడిపోయారండి పిల్లలకి, యాతన పడిపోయారండి చాలా. ఏమైంది చెప్తే కదా మాకు. మంచినీళ్ళు కానీ ఏమి, పిల్లల గోల గోలండి అందరూ. కాదండి, ఇప్పుడు మంచినీళ్లు పిల్లల గోల అని చెప్తున్నారు కానీ అక్కడ ఏం సమస్య మీకు ఏం వచ్చింది? ఇప్పుడు మంచినీళ్ళకు సంబంధించి దాదాపు 120 ప్లేసెస్ లో ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. తర్వాత మీరు గాజు గ్లాస్ గాజు బాటిల్ కానీ కాపర్ బాటిల్ కానీ లేకపోతే స్టీల్ బాటిల్ కానీ మీ అంతకు మీరు తెచ్చుకుంటే నీళ్లు ప్రతి 100 మీటర్లకు ఒక వాటర్ ప్లాంట్ ఉంది, మీరు పట్టుకోవచ్చు. తర్వాత ఆ తర్వాత రూముల్లో ఉన్నటువంటి ట్యాప్ వాటర్ అంతా కూడా డ్రింకింగ్ వాటరే, అది పరిశుద్ధమైనటువంటి వాటరు కాబట్టి అక్కడ కూడా మీరు డ్రింకింగ్ వాటర్ తీసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కు సమస్య ఉందని ఫస్ట్ టైం మీ నుంచి ఉంటున్నానండి. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కు సమస్య లేదు. ఇప్పుడు మీ చిన్నపిల్లలు గోల చేస్తే మీరు వాళ్ళని సమాధానించుకోవాలండి. నేనేం సమాధానిస్తాను చెప్పండి. మీరు నీళ్లు లేవంటున్నారు, నీళ్లు ఉన్నాయి ఇక్కడ తీసుకోండి. ఓకే, నమస్కారం. శంకర్ గౌడ్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు 3 నెలల ముందు రిలీజ్ చేయడం వలన కొంతమంది భక్తులు ఒక 5-10% అనుకుంటాను రాలేకపోతున్నారు. దాని వలన వాళ్ళకు ఆర్థికంగా నష్టం కాకుండా మిగతా భక్తులు కూడా దర్శన భాగ్యం కలుగలేసుకోకపోతున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్లకు ఒక 50% రీఫండ్ ఇచ్చినా గానీ ఈ ఒక 15 రోజుల ముందు ఇవి మిగిలిపోయిన క్యాన్సిల్ చేసుకున్న టికెట్లు రిలీజ్ చేస్తే మిగతా భక్తులకు అంటే అనుకూలంగా ఉంటుంది సార్. శంకర్ గౌడ్ గారు మీరు ఇంకొకటి సార్ చెప్పండి. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అంటే దర్శనం కోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు సార్, ఆ టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఒకటి, అలాగే మామూలు 300 రూపాయల ద్వారానే దర్శనం కల్పిస్తారా లేక వాటి కోసం ఏమైనా ప్రత్యేకంగా టికెట్ రిలీజ్ చేస్తారా అది ఒకటి తెలియండి. శ్రీవారి సేవక్స్ సార్, నేను ఒక మీ దృష్టి తీసుకోవాలనుకుంటున్నాను. శ్రీవారి సేవక్స్ ఏవైతే ఉన్నారో అందులో మహిళలు చాలా ఒక్కోసారి నాకు చెప్పారు సార్, ఈ అంటే మిగతా అంటే స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళేమో శ్రీవారి సేవకు వస్తే ఏ సేవక్ ఇలా రా అలా రా అని కొంచెం అంటే ఇది అలా మాట్లాడడం వల్ల వారు హర్ట్ అవుతున్నారు సార్. అలా కాకుండా వారికి శ్రీవారి సేవక్స్ కు ఏదైనా ఒక మంచి పేరుతో ఉంటే వాళ్ళని మాత అని ఇంకా అటువంటి ఆ రకమైన అంటే గౌరవప్రదమైన పేరుతో పిలిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ సార్. మీరు 3 సూచనలు ఇచ్చారండి. ఒకటేమో 300 రూపీస్ది అడ్వాన్స్ బుకింగ్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసేటువంటి వ్యవస్థను మీరు ఇవ్వండి అన్నారు. ఆ వ్యవస్థ ఇస్తే ఏమవుతుందండి, మొత్తం డిస్లొకేషన్ అయిపోతుందండి, అందువల్ల ఇవ్వటం లేదు. తర్వాత ప్రతి భక్తుడు కూడా ఒకసారి అడ్వాన్స్ బుకింగ్ చేసిన తర్వాత ఏదో కారణం వల్ల రాలేకపోతే వాళ్ళు స్వామివారికే ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఎవరు కూడా రిఫండ్ క్లెయిమ్ చేయడం లేదండి. ఎవరు కూడా చాలామంది సలహాలు ఇచ్చారు కూడా దట్ మేము స్వామికి ఇచ్చేసామండి మళ్ళీ మేము వెనక్కి తీసుకోము, ఇది హుండీకి స్వామివారికి ఇచ్చినట్టే మేము భావిస్తున్నాం అంటున్నారు. అందుకోసమే రిఫండ్ అనేది మనం పెట్టడం లేదు. తర్వాత రెండోది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అది కోటా రిలీజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. డిసెంబర్లో ఆ కోట రిలీజ్ చేస్తాం, అది 300 రూపీస్ టికెట్స్ మాత్రమే. తర్వాత శ్రీవాణి కూడా ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఆ ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపీస్ డొనేషన్ కడతారో వాళ్ళకు కూడా ప్రతిరోజు 2,000 టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మూడోది మీరు శ్రీవారి సేవకును మాతా అని కానీ లేకపోతే అమ్మ అని కానీ పిలవమన్నారు. మన భారత సాంప్రదాయంలో ప్రతి మహిళను కూడా అమ్మ అనేటువంటి సాంప్రదాయం మనకు ఉంది. ప్రతి ఒక్కరూ అది అమ్మ అని పిలచడం చాలా మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు మరి ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మేము డిసిప్లిన్ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని మా కంప్లైంట్స్ కూడా శ్రీవారి సేవకు నుంచి వచ్చాయి. ఆ కంప్లైంట్స్ మేము పరిష్కరించి ఎవరైతే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారో లేకపోతే శ్రీవారి సేవకును ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి, మేము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మీరు కూడా అండి, భారత సాంప్రదాయం ప్రకారం మన హిందూ సాంప్రదాయం ప్రకారం అందరినీ మహిళలను అమ్మ అని సంబోధించడం చాలా మంచిది. నమస్కారం రమణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇది మన సీనియర్ సిటిజన్ కోటా హ్యాండిక్యాప్ ఉంది కదా సార్,
దానికి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి తర్వాత మీకు రీప్లేస్ చేసిన వాళ్ళకి కొంచెం రావాలంటే దాంట్లో ఆప్షన్ లేకుండా సార్ బుక్ చేసుకోవాలంటే. సరేనండి, నేను పరిశీలిస్తామండి. లాస్ట్ టైం కూడా ఇటువంటి క్వశ్చన్ వేశారు. సీనియర్ సిటిజన్స్ అంటే అబౌవ్ సర్టన్ ఏజ్, 60 ఇయర్స్ ఏజ్ తర్వాత మేము ఇస్తున్నాము. తర్వాత ఈ నీ సర్జరీ జరిగిన వాళ్ళు వాళ్ళు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ద్వారా బుక్ చేసుకోవచ్చేమో, నేను ఒకసారి మేము పరిశీలిస్తామండి ఈ విషయాన్ని. నమస్కారం బాలకృష్ణ గారు. సార్ ఓం నమో గణేష. ఓం నమో గణేష. సార్ మేము ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ వస్తామండి తిరుమలకి. అయితే చిన్న ప్రాబ్లం సార్, మాకు బస్ ఫ్రీ బస్ ఉంది కదా సార్, అది భక్తులు ఎక్కడ చేయలేపినా కానీ ఆపట్లేదు సార్, ఓన్లీ బస్ స్టాండ్లోనే ఆపుతామంటున్నారు. లగేజ్ తేని ప్రాబ్లం అవుతుంది సార్. మాకు ప్రిస్క్రైబ్డ్ స్టాప్స్ ఉన్నాయండి, దాదాపు మేము 14-13 బస్సులు నడుపుతున్నాం ఇప్పుడు. ఎవ్రీ 2-3 మినిట్స్కి బస్సు వస్తుంది. ఫిక్స్డ్ స్టేషన్స్లో మీరు నిలబడుకుంటే ఖచ్చితంగా బస్సు అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఇంకా కొంచెం రిక్వెస్ట్ వచ్చాయి, ఇంకా 2-3 బస్సులు పెంచండి అని అన్నారు. మేము చూస్తున్నామండి, చూసి ఆ పరిస్థితిని బట్టి ఇంకా కూడా బస్సులు పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. మాకు అక్టోబర్ రూమ్ దొరకలేదు సార్, ఇంకా కొన్ని రూములు పెంచితే బాగుంటాయి సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, కొద్దిగా ఆన్లైన్ లో 300 రూపాయలు టికెట్ మనకి అక్కడ ఇచ్చేలాగా చూడండి సార్. కొద్దిగా ఆన్లైన్ లో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము టికెట్స్, అవి పరిమిత సంఖ్యలో రూమ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మీకు దొరకలేదంటే ఇంకా మీరు మనం ఏం చేయలేమండి. ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే దొరుకుతుంది. ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోతే మీకు ఆఫ్లైన్లో తిరుమలలో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రూములు పొందవచ్చు. తర్వాత తిరుపతిలో కూడా రూములు తీసుకోవచ్చు. తర్వాత మీకు టికెట్లు దొరకకపోతే దర్శన టికెట్లు కింద తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవచ్చు. తర్వాత అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో టోకన్లు తీసుకోవచ్చు. లేదంటే ఏ టికెట్లు దొరకకపోతే సర్వదర్శనం వైకుంఠం 2 నుంచి చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి దివాకర్ గారు. నమస్కారం దివాకర్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇది సీనియర్ సిటిజన్ 65 ఏళ్ళు ఏముంది కదా, 60 ఏళ్ళు చేస్తే బాగుంటుందని నా సూచన స్వామి. సరేనండి, నేను దీన్ని పరిశీలిస్తాను మీ సూచనను. నమస్కారం శ్యామ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను సీనియర్ అండి, ప్లస్ నో కార్డు ఎంప్లాయ్డ్ ఉంటాయి. నేను ఈ ఆన్లైన్ లో మీకు ఎక్కువ ప్రవేశం దొరకట్లేదు, ఎందుకంటే అప్పు అక్టోబర్ దాకా అయిపోయినాయి. ఓకే. మేము స్వామివారిని దర్శించుకోవాలంటే అక్కడ ఆఫ్లైన్ టికెట్లు మాకు దొరుకుతాయి. ఆఫ్లైన్ టికెట్లు దొరుకుతాయండి, ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో ప్రతిరోజు ఇస్తాము, అక్కడ దొరుకుతాయి. ఆ స్లాట్ దొరికిన తర్వాత మీరు నడవలేకపోతే డైరెక్ట్ గా మహాద్వారం దగ్గర బయోమెట్రిక్ ఎంట్రీ అని ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు ఆ టికెట్ చూయించి మీరు నేను నడవలేనండి అంటే మిమ్మల్ని లోపలికి శివారి సేవకులు తీసుకెళ్లి దర్శనం చేయించి మిమ్మల్ని మళ్ళా బయట మీ బంధువులకు అప్పచెప్తారు. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు శ్రీవారి వాలంటీర్ సేవ అనుకుంది సార్. ఆ సేవలో మేము నమోదు చేసుకున్నప్పుడు పాత నెంబర్ ఉండేది, అయితే ఇప్పుడు అది ఆన్లైన్ లో ఎడిట్ చేయడానికి అవడం లేదు. అయితే అది మాకు ఆన్లైన్ లో ఎడిట్ చేసే అవకాశం ఇస్తారేమని. అదే ఇక్కడ మా పిఆర్ఓ ఉన్నాడండి, మీ నంబరు మీ పేరు నోట్ చేసుకున్నారు, మీతో మాట్లాడి ప్రత్యేకంగా మీకు సమస్య ఏంటి తెలుసుకుని మీ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. నంద్యాల నుండి జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం జనార్దన్ రెడ్డి గారు.
సార్ నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ చెప్పండి సార్ జనార్దన్ సార్ చెప్పండి నమస్తే సార్ నేను తిరుమల శ్రీవారి సేవకు 2002 నుండి వస్తూ ఉంటాను ఓకే శ్రీవారి సేవ బాగానే చేస్తున్నాము బాగానే ఉంది కాకపోతే ఆన్లైన్ లో చాలా కష్టమైంది సార్ దొరకట్లేదు అదే ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మీలాగా స్వామివారి సేవ కోసం ఆయన భక్తులకు సేవ అందించడం కోసం ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు మాకు పరిమిత సంఖ్యలోనే ప్రతిరోజు అవసరము ఆ పరిమిత సంఖ్యలోనే మేము ఆన్లైన్ కూడా రిలీజ్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో వాళ్ళకు దొరుకుతుంది కాబట్టి మీరు మేము రిలీజ్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది నమస్కారం జీవానంద గారు హలో నమస్కారం అండి నమస్కారం సార్ ముందుగా అక్టోబర్ ఓపెన్ చెప్పండి సార్ వినపడడం లేదు సరిగా హలో చెప్పండి ముందురువా టికెట్ ప్రెసిడెంట్ దర్శనం అక్టోబర్ మంత్ ఓపెన్ అవ్వ వాయిపు ఇరుకా అక్టోబర్ రిలీజ్ చేయలేదండి ఇంకా రిలీజ్ చేస్తాం మేము అక్టోబర్ రిలీజ్ అయిపోయింది కదా అక్టోబర్ది రిలీజ్ అయిపోయిందండి మళ్ళీ నవంబర్ది రిలీజ్ చేస్తాం ఇది అరౌండ్ 20వ తేదీ అలాగా ఏదో డేట్ ఉంది స్పెసిఫైడ్ డేట్ ఆ రోజు రిలీజ్ చేస్తామండి నమస్కారం అమ్మా సరోజ గారు హలో నమస్తే సార్ నమస్తే అమ్మా అంతా బాగానే ఉంది సార్ మేము సేవకు వస్తున్నాం సార్ చాలా అనుకూలంగా ఉంది మూడు కత్తర్లు ఇస్తే కూడా 100 రూపాయలు ఇచ్చుకుంటున్నారు సార్ అంతా మాకు బాగుంది కానీ అక్కడ మాత్రం చేస్తున్నారు సార్ ఎక్కడమ్మా ఎక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారు తలా నీలా ఇస్తాం కదా సార్ అక్కడ మీరు ఇవ్వకూడదమ్మా ఇప్పుడు ఈ మన బార్బర్స్ దగ్గర తిరుమలలో మనకు ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం భక్తులే వాలంటీర్ గా తలనీలాలు సమర్పించిన తర్వాత ఇస్తున్నారు అది ఇవ్వటం వల్ల కొంతమంది ఈ క్షురకులు ఏం చేస్తున్నారంటే ఇవ్వని వాళ్ళ దగ్గర కూడా ఇచ్చే వాళ్ళను అడుగుతూ ఉన్నారు ఇది భక్తులు ఇవ్వటం వల్ల ఒక సమస్య వస్తుంది కాబట్టి 1 భక్తులు ఇవ్వకూడదు దయచేసి ఎవరు కూడా అందరి డివోటీస్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా తిరుమలలో కళ్యాణ కట్టకు పోయిన తర్వాత తలనీలాలు వచ్చేటప్పుడు క్షురకులకు డబ్బులు ఇవ్వద్దు దయచేసి మీరు ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే స్వామివారి హుండీలో వేయండి దయచేసి టెంపుల్కి వెళ్ళినప్పుడు రెండవది అకామిడేషన్ లో కూడా అకామిడేషన్ తాళాలు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే వెకేట్ చేసినప్పుడు కానీ అక్కడ పనిచేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయర్స్ కు డబ్బులు ఇస్తున్నారు దయచేసి భక్తులు అటువంటిది కూడా ఎంకరేజ్ చేయవద్దు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల డబ్బులు ఇవ్వని భక్తులను కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అది మనం భక్తులే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి తిరుమలకు వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా వాళ్ళు ఏదైనా డబ్బులు ఇవ్వకుండా స్వామివారికి డైరెక్ట్ గా హుండీలో ఇవ్వండి కానీ మీరు ఎవరికి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే అండి కర్నూలు నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి మేము కళ్యాణం చేయాలన్నా ఏ దర్శనం చేసుకోవాలన్నా ఆన్లైన్ లో టికెట్లు మాకు దొరకడం లేదు ఒక సంవత్సరమైంది ఇంకో విషయం కర్నూలులో టీటీడీ కళ్యాణ మండపంలో గతంలో తిరుమల దర్శనానికి టికెట్లు అన్ని ఇచ్చేవాళ్ళు ఆ విధంగా నెలలో ఒక రోజు మాకు సపరేట్ గా పెడితే బాగుంటుంది ఆన్లైన్ లేకుండా అదే ఇక్కడ మీ దేవస్థానాలు ఉంటాయండి టికెట్లు ఇచ్చేయండి కళ్యాణ మండపం దగ్గర ఆ సిస్టమ్ పెడితే బాగుంటుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకుముందు ఆ సిస్టమ్ ఎందుకుండిందంటే ఇంతకుముందు ఇంటర్నెట్ లేనప్పుడు దాదాపు ఒక 75 నుంచి 85 సెంటర్లలో ఇంక్లూడింగ్ కర్నూలు కోట అలాట్ చేసి అక్కడ టికెట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ రావటం వల్ల ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం వచ్చింది కాబట్టి ఆన్లైన్లో ఒకే కోటాను అందరికి రిలీజ్ చేస్తూ ఉన్నాము అందువల్ల ఈ సెంటర్స్ ఇంతకుముందు కర్నూలులో ఉండేటువంటి లాంటి సెంటర్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత రెండోది మీకు ఆన్లైన్లో టికెట్ దొరకకపోతే తిరుపతికి వచ్చి ఆఫ్లైన్లో టికెట్లు ఉన్నాయి ఆల్రెడీ ఆ వ్యవస్థనంతా కూడా ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి తిరుపతికి వచ్చేసి మీరు ఇక్కడ టికెట్లు తీసుకోవచ్చు తిరుపతిలో కూడా టికెట్లు దొరకకపోతే ఏ టికెట్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు
సార్ ఖమ్మం నుండి కేవి రమణ గారు. నమస్కారం అండి కేవి రమణ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇదివరకు కళ్యాణోత్సవానికి పెద్ద లడ్డూలు అను వడ ఇవన్నీ ఇచ్చేవారు సార్, ఇప్పుడు తగ్గించారు. టికెట్ పెంచైనా అట్లాంటి వసతి ఏమైనా కల్పిస్తే బాగుండేదేమో ఆప్షనల్ గా. రమణ గారు మేము తగ్గించలేదండి, తీసేశాము. ఎందుకంటే దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తుని కూడా 175 గ్రాములు అంటే 50 రూపాయలు విలువ చేసే ఒక లడ్డును ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం ప్రకారం ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల దాకా ఈ చిన్న లడ్డు అంటాం దాన్ని, స్మాల్ లడ్డు అంటే 175 గ్రాములు, అది ఫ్రీగా ఇస్తున్నాము. కాబట్టి ఇంకా మిగతా ఏది కూడా ఫ్రీగా ఇవ్వద్దు. ఏదైనా కూడా పెద్ద లడ్డు కానీ లేకపోతే వడ కానీ అన్ని కూడా వాళ్ళకు అవసరం ఉంటే భక్తులు తీసుకోవాలి. అంటే వ్యవస్థ ఎలా ఉందంటే దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలోనే అన్నప్రసాదం కానీ లేకపోతే మినీ లడ్డు అంటారు, అది ఒక 25 గ్రాముల మినీ లడ్డు, అది ఫ్రీ ఇస్తున్నాము. అక్కడనే ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇమీడియట్ గా ప్రసాదంగా ప్రతి ఒక్క భక్తుడు స్వీకరించడానికి. తర్వాత ఇంట్లో ఊరు వెళ్ళిన తర్వాత ఊర్లో ఇవ్వడానికి ఫ్రీగా ఇంకొక 175 గ్రాముల లడ్డును కూడా, అది కూడా ఫ్రీగా ఇస్తున్నాము. అంటే మూడు ఫ్రీగా ఇస్తున్నాము, ఒకటి అన్నప్రసాదము, రెండోది 25 గ్రాముల లడ్డు అంటే దాన్ని మినీ లడ్డు అంటాం, తర్వాత ఇంకొకటి స్మాల్ లడ్డు 50 రూపాయలు విలువ చేసే స్మాల్ లడ్డు, ఈ మూడు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇంతకు ఎక్కువ ఎవరైనా ఇంకా తీసుకెళ్లాలి, ఇంకా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే బంధువులకు కానీ ఎక్కువ సంఖ్యలో ఈ ప్రసాదాన్ని పంచాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు 50 రూపాయల చొప్పున స్మాల్ లడ్డూస్ కొనుక్కోవచ్చు, లేదంటే 200 రూపాయల చొప్పున పెద్ద లడ్డు కొనుక్కోవచ్చు అండి. నమస్కారం సర్వేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మాకు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వచ్చినప్పుడు మాకు శ్రీవాణి టికెట్ ఎక్కడ లభిస్తాయండి? శ్రీవాణి టికెట్లు లభించేది మూడు విధానాలుగా లభిస్తాయండి. ఒకటేమో ఆన్లైన్ లో డైరెక్ట్ గా లభిస్తుంది, రెండవది ఎయిర్పోర్ట్లో 100 టికెట్లు ఎయిర్ ట్రావెల్ చేసి ఎయిర్పోర్ట్ లో దిగిన వాళ్లకు వాళ్ళు బోర్డింగ్ పాస్ చూపిస్తే అక్కడ శ్రీవాణి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తిరుమలలో జేఈఓ క్యాంప్ ఆఫీసులో అంటే గోకులంలో ఒక కౌంటర్ ఉందండి, అది యూనియన్ బ్యాంక్ నిర్వహిస్తూ ఉంటుంది. అక్కడకు వచ్చి ప్రతిరోజు 400 టికెట్లు అక్కడ ఇస్తారండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పైన అక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా ఎక్కువ సంఖ్యలో 35 మంది భక్తులకు అవకాశం దొరికింది సలహాలు సూచనలు, తర్వాత వాళ్ళు ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయడానికి. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈరోజు శ్రీవారి సేవను గురించి మాట్లాడారు, కాబట్టి శ్రీవారి సేవ అనేది ఆన్లైన్లోనే ఇవ్వడానికి కారణం కూడా నేను చెప్పడం జరిగింది. ఆఫ్లైన్లో ఇవ్వటం వల్ల ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయి ఆఫ్లైన్లో కొన్ని అవకతవకలకు జరుగుతున్నాయనేది మా దృష్టికి రావడం వల్ల దీన్ని ఆన్లైన్లో ఉంచడం జరిగింది. కొంతమంది భక్తులు ఆన్లైన్లో కూడా ఏదో ఒకదొక జరుగుతున్నాయన్నారు, దానికి ఆస్కారం లేదని చెప్పేసి దయచేసి మీకు నేను తెలియజేస్తున్నాను. మా వెబ్సైట్ ఒకసారి ఆన్లైన్లో ఆ కోటా పూర్తయిన తర్వాత శ్రీవారి సేవకుల కోటా, ఇంకా మళ్ళా ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేరు. దయచేసి ఎవరు కూడా దీనిపైన అపోహలు పెట్టుకోవద్దు. తర్వాత మిగతావి సప్తగిరి గెస్ట్ హౌస్ అనేది రిపేర్లో ఉంది, త్వరలో మేము ఇంకొక 6 మంత్స్ 1 ఇయర్లో సప్తగిరి రెస్ట్ హౌస్ కూడా రిపేర్ చేసి వెస్ట్రన్ కమోడ్స్ తర్వాత గీజర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. 120 కోట్లతో గత 2 సంవత్సరాలుగా దాదాపు 6,000కు పైగా రూమ్స్ను రిపేర్ చేశాము, రెనోవేషన్ చేశాము. వెస్ట్రన్ కమోడ్స్ ప్రతి రూమ్లో కూడా గీజర్ను కూడా అమర్చడం జరిగింది. దాదాపు 5,000 రూమ్స్ అంటే 50 రూపాయలు 100 రూపాయల రూమ్స్ను కూడా ఇలాగే చేసి రెంట్ కూడా మేము పెంచలేదు. కాబట్టి ఈ భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.